హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గూడూరు కాట్పాడి సెక్షన్లో ఉన్న చివరి మేజర్ రైల్వే స్టేషన్ అయిన చిత్తూరు రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాము. చిత్తూరు జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ రైల్వేస్ పరంగా అంతగా అభివృద్ధి చెందలేదు. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతికి దేశ విదేశాల నుంచి ఎక్కువగా భక్తులు రావటం వల్ల తిరుపతి రైల్వే స్టేషన్ని బాగా అభివృద్ధి చేశారు. కానీ హెడ్ క్వార్టర్స్ అయిన చిత్తూరు మాత్రము అంతగా అభివృద్ధి చెందలేదు. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఏర్పడింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ గూడూరు కాట్పాడి మధ్య మీటర్ గేజ్ రైల్వే లైన్ నిర్మించారు. ఆ రైల్వే లైన్లో భాగంగా చిత్తూరు రైల్వే స్టేషను ఏర్పడింది. స్వతంత్రం వచ్చిన తర్వాత చిత్తూరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న గుంతకల్ రైల్వే డివిజన్ కిందకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి గూడూరు కాట్పాడి సెక్షన్లో ఉన్న మీటర్ గేజ్ రైల్వే లైన్ని బ్రాడ్ గేజ్ రైల్వే లైన్గా మార్చారు. దాంతో చిత్తూరు రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే లైన్స్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్స్గా మారాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే జంక్షన్ రైల్వే స్టేషన్ కాదు. కానీ చిత్తూరు రైల్వే స్టేషన్కి రెండు వైపులా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు రైల్వే స్టేషన్స్ అయిన కాట్పాడి మరియు పాకాల రైల్వే స్టేషన్లు జంక్షన్ రైల్వే స్టేషన్లు. కాట్పాడి నుంచి ఇటు చెన్నై సైడ్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఇటు కేరళ బెంగళూరు సైడ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా పాకాల నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఇంకో సైడు ధర్మవరానికి వెళ్ళొచ్చు. గూడూరు కాట్పాడి సెక్షన్లోని రైల్వే లైన్ని గూడూరు తిరుపతి మధ్య డబల్ లైన్ చేశారు. తిరుపతి కాట్పాడి మధ్య మాత్రము సింగిల్ లైన్గానే ఉన్నది ఇప్పటికి కూడా. చిత్తూరు రైల్వే స్టేషన్లో మొత్తము 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి CTO. చిత్తూరు రైల్వే స్టేషన్లో 56 రైళ్ళు దాకా ఆగుతాయి. వీటిల్లో కొన్ని డైలీ రైళ్ళు, కొన్ని వీక్లీ రైళ్ళు, కొన్ని స్పెషల్ రైళ్ళు ఉన్నాయి. చిత్తూరు నుంచి బయలుదేరే రైలు మాత్రము కేవలం ఒకటి మాత్రమే ఉంది. అదొచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇది చిత్తూరు కాచిగూడ మధ్య ప్రయాణిస్తుంది. చిత్తూరు ప్రాంతం వాళ్ళు ఎక్కువగా చెన్నైకి బెంగళూరుకి ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి హైదరాబాదు కంటే బెంగళూరు చెన్నైయే చాలా దగ్గరగా ఉంటాయి. సో అందువల్ల ఎక్కువగా ఆ రెండు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆ రెండు ప్రాంతాలకు చిత్తూరు నుంచి ఎన్ని రైళ్ళు ఉన్నాయో చూద్దాము. చిత్తూరు నుంచి బెంగళూరుకి 6 రైళ్ళు దాకా ఉన్నాయి. కానీ వీటిల్లో ప్రతిరోజు నడిచేవి కేవలం 2 రైళ్ళు మాత్రమే. ఒకటి వచ్చేసి శేషాద్రి ఎక్స్ప్రెస్, మరొకటి తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్. ఈ 6 రైళ్లలో కూడా కేవలం 2 రైళ్లకు మాత్రమే చిత్తూరు రైల్వే స్టేషన్లో ఎక్కువ కోటా ఉంది. అవి వచ్చేసి తిరుపతి బెంగళూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్. ఇంకా మిగతా 4 రైళ్లలో టికెట్లు దొరకాలంటే చాలా కష్టం. చాలా ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే కానీ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. చిత్తూరుకి బెంగళూరు కంటే చెన్నై చాలా దగ్గరగా ఉంటుంది. కానీ చిత్తూరు నుంచి చెన్నై వెళ్ళటానికి ఒక్క రైలు కూడా లేదు. చిత్తూరు ప్రాంతం వాళ్ళు రైల్లో చెన్నై వెళ్ళాలంటే కాట్పాడి అన్నా వెళ్ళాలి, లేదా రేణిగుంట తిరుపతి అన్నా వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సిందే. కనీసం పైనుంచి వచ్చే రైళ్ళు కూడా లేకపోవటానికి కారణము, ఇప్పుడు ముంబై నుంచి చెన్నై వెళ్ళే రైళ్లన్నీ రేణిగుంట నుంచి అరక్కోణం మీదుగా చెన్నై వెళ్ళిపోతాయి. ఈ రేణిగుంట అరక్కోణం మధ్య ఉన్న రైల్వే లైను డబుల్ రైల్వే లైను. కానీ మన చిత్తూరు మీదుగా వెళ్ళాలంటే చిత్తూరు మీదుగా ఉన్న రైల్వే లైను సింగిల్ రైల్వే లైను. అది కూడా ఆ రేణిగుంట అరక్కోణం మధ్య ఉన్న రైల్వే లైన్ కంటే ఈ చిత్తూరు కాట్పాడి మీదుగా వెళ్ళే రైల్వే లైన్ దూరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని రైళ్ళు ఇటు రేణిగుంట నుంచి అరక్కోణం మీదుగానే చెన్నైకి వెళ్ళిపోతాయి. అందుకనే చిత్తూరు ప్రాంతం వాళ్ళు గుంతకల్ నుంచి చెన్నై మధ్య ఒక ట్రైన్ నడపాలని కోరుకుంటున్నారు. ఈ ట్రైన్ని గుంతకల్ నుంచి వయా ధర్మవరము, పాకాల, చిత్తూరు, కాట్పాడి, అరక్కోణం మీదుగా చెన్నైకి నడపాలని కోరుకుంటున్నారు. చిత్తూరు నుంచి కేరళకు మరియు తమిళనాడులోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళటానికి 16 రైళ్ళు దాకా ఉన్నాయి. ఈ 16 రైళ్ళు పైనుంచి వచ్చే రైళ్ళే. వీటిల్ో కూడా కేవలం 3 రైళ్ళు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. అవి వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్, ముంబాయి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మిగతావన్నీ వారానికి 1 సారి 2 సార్లు మాత్రమే నడుస్తాయి.
కేవలము తిరుపతిలో బయలుదేరి చిత్తూరు మీదుగా కేరళకి లేదా తమిళనాడులోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళే రైళ్లలో మాత్రమే చిత్తూరు రైల్వే స్టేషన్కి ఎక్కువ కోటా ఉంటుంది. దాంతో ఆ రైళ్లలో మాత్రమే టికెట్లు అనేవి సులభంగా దొరుకుతాయి. పైనుంచి వచ్చే రైళ్లలో టికెట్లు దొరకటం చాలా కష్టం. చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళటానికి 4 రైళ్ళు దాకా ఉన్నాయి. ఇవి కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ రైళ్లు కూడా తిరుగుతుంటాయి. ఈ 4 రైళ్లలో కేవలం 2 రైళ్లు మాత్రమే ప్రతిరోజు నడుస్తాయి. అవొచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్. ఈ 2 రైళ్లలో కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్తూరు నుంచి ప్రారంభం అవటం వల్ల ఈ ట్రైన్లో చిత్తూరు రైల్వే స్టేషన్కి ఎక్కువ కోటా ఉంటుంది. శబరి ఎక్స్ప్రెస్లో చాలా తక్కువ కోటా ఉంటుంది. చిత్తూరు ప్రాంతం వాసులు తిరుపతి నుంచి బయలుదేరి హైదరాబాద్ సైడ్ వెళ్ళే రైళ్లలో కొన్ని రైళ్ళని చిత్తూరు నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నారు. చిత్తూరు నుంచి పాకాల, ధర్మవరం, అనంతపూర్ మీదుగా గుంతకల్కి రైల్వే లైన్ ఉన్నప్పటికీ ఈ మార్గంలో ప్రయాణించేది కేవలం ఒక్క ట్రైన్ మాత్రమే. అదొచ్చేసి మదురై కాచిగూడ వీక్లీ ఎక్స్ప్రెస్. ఇంకా ఈ ట్రైన్ కాకుండా చిత్తూరు ప్రాంతం వాసులు గుంతకల్లు వెళ్ళాలంటే పాకాల వెళ్ళి పాకాల మీదుగా ధర్మవరము, గుంతకల్ వెళ్ళే రైల్లో అన్నా ప్రయాణించాలి, లేదా తిరుపతి వెళ్ళి గుంతకల్ వెళ్ళే రైళ్లలో అన్నా ప్రయాణించాలి. చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ చిత్తూరు ప్రాంతం వాళ్ళు రైళ్లలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలి అంటే ఎక్కువగా తిరుపతి లేదా కాట్పాడి వెళ్ళి రైళ్లు ఎక్కాల్సి వస్తుంది. చిత్తూరు రైల్వే స్టేషన్లో ఆగకుండా వెళ్ళే రైళ్లు 12 దాకా ఉన్నాయి. వీటిల్లో కొన్ని రైళ్లకి చిత్తూరు రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా తిరుపతి నుంచి రామేశ్వరానికి వెళ్ళే మీనాక్షి ఎక్స్ప్రెస్కి చిత్తూరు కంటే చిన్న ప్రాంతమైన పాకాల రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది, కానీ చిత్తూరులో స్టాప్ లేదు. ఈ ట్రైన్కి కూడా చిత్తూరు రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని కోరుకుంటున్నారు. చిత్తూరుకి ఎక్కువ రైళ్లు రావాలి అంటే తిరుపతి, కాట్పాడి మధ్య ఉన్న రైల్వే లైన్ని డబుల్ లైన్గా మార్చాలి. అలాగే గుంతకల్ నుంచి కడప, రేణిగుంట మీదుగా చెన్నై వెళ్ళే కొన్ని రైళ్ళని గుంతకల్ నుంచి ధర్మవరము, మదనపల్లి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, అరకోణం మీదుగా చెన్నైకి నడపాలి. చిత్తూరు నుంచి ఇతర ప్రాంతాలకు రైల్వే లైన్స్కి సంబంధించి ఎటువంటి ప్రపోజల్స్, డిమాండ్స్ కానీ లేవు. కానీ నేను మాత్రము చిత్తూరు నుంచి కోలార్కి రైల్వే లైన్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రైల్వే లైన్ నిర్మించడం వల్ల తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళటానికి 50 కిలోమీటర్ల దాకా కలిసి వస్తుంది. నేను ఇప్పుడు మీకు మ్యాప్లో ఆ రైల్వే లైన్ని చూపిస్తూ మరికొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇదే నేను మీకు చూపిస్తానన్న మ్యాప్. ఇది చిత్తూరు రైల్వే స్టేషన్. చెప్పాను కదా ఇది గూడూరు కాట్పాడి సెక్షన్లో ఉందని. ఇది గూడూరు రైల్వే స్టేషను, ఇక్కడ కాట్పాడి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ సెక్షన్లో ఉంది చిత్తూరు రైల్వే స్టేషను. ఈ గూడూరు నుంచి తిరుపతి వరకు డబుల్ లైన్ ఉంది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ అంతా సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. అదేవిధంగా ఇటు పాకాల నుంచి ధర్మవరానికి కూడా సింగిల్ డీజిల్ లైన్. ప్రస్తుతము ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ముంబై సైడ్ నుంచి చెన్నై వెళ్ళే రైళ్ళన్నీ కూడా గుంతకల్లు, కడప, రేణిగుంట మీదుగా అరకోణం వెళ్ళి అరకోణం నుంచి చెన్నైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ రేణిగుంట నుంచి డైరెక్ట్గా రూట్ ఉంది అరకోణానికి, ఇలా వెళ్ళిపోతాయి. సో ఈ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్ళని ఇటు గుంతకల్ నుంచి ధర్మవరము, మదనపల్లి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, అరకోణం మీదుగా చెన్నైకి పంపిస్తే అప్పుడు చిత్తూరుకి మరికొన్ని రైళ్లు వస్తాయి. కానీ ఈ రైల్వే లైన్ సింగిల్ రైల్వే లైన్ అవటం వల్ల, అదేవిధంగా మధ్యలో కొంత డీజిల్ రైల్వే లైన్ అవటం వల్ల ఈ మార్గంలో ఎక్కువ ట్రైన్లు అనేవి తిరగటం లేదు. సో ఈ రైల్వే లైన్ని డబుల్ లైన్ చేస్తే అప్పుడు చిత్తూరుకి మరికొన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నము, విజయవాడ సైడ్ నుంచి ఇటు కేరళ, బెంగళూరు సైడ్ వెళ్ళే రైళ్లలో కూడా కొన్ని రైళ్లు వయా రేణిగుంట, అరకోణము, కాట్పాడి మీదుగానే వెళ్ళిపోతాయి. అంటే ఇటు చిత్తూరు పాకాల మీదుగా కాకుండా. చిత్తూరు ప్రాంతం వాళ్ళు చిత్తూరు మీదుగా ప్రయాణించే రైళ్లలో కాకుండా ఇంకా ఇతర రైళ్లలో ప్రయాణించాలి అంటే ఇటు చెన్నై సైడు, కేరళ, తమిళనాడు, బెంగళూరు సైడ్ వెళ్ళాలంటే కాట్పాడి వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సైడ్ వెళ్ళాలి అంటే తిరుపతి అన్న వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది, లేదా పాకాలకు కూడా కొన్ని ట్రైన్స్ వస్తాయి. సో అక్కడి నుంచి అయినా ప్రయాణించవచ్చు. ఇంకా చిత్తూరు నుంచి రైల్వే లైన్స్ విషయానికి వస్తే ఎటువంటి ప్రపోజల్స్, డిమాండ్స్ లేవు. కానీ నేనైతే
ఒక రైల్వే లైన్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, అది ఎలా వెళ్తుంది? కాకినాడ నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి పాకాల, చిత్తూరు, కాట్పాడి, ఇక్కడ జోలార్పేట, కుప్పము, బంగార్పేట మీదుగా బెంగళూరుకి వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న రూట్లో చిత్తూరు నుంచి బంగార్పేట్కి వెళ్ళాలంటే 192 కిలోమీటర్స్. చిత్తూరు నుంచి పలమనేరు, ముల్బాగల్ మీదుగా కోలార్కు ఒక రైల్వే లైన్ వేస్తే దాదాపు 50 కిలోమీటర్లు కలిసి వస్తుంది. సో ఒకసారి ఆ రైల్వే లైన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా వేస్తే అంటే ఇక చిత్తూరు నుంచి ఇలా పలమనేరు, ముల్బాగల్ మీదుగా కోలార్ వచ్చి, కోలార్ నుంచి ఇలా బంగార్పేట మీదుగా బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల 50 కిలోమీటర్ల దాకా కలిసి వస్తుంది. ముల్బాగల్ నుంచి డైరెక్ట్గా బంగార్పేటకి వేస్తే ఇంకా ఎక్కువ దూరం కలిసి వస్తుంది. నేనైతే అలా వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలా వేయటం వల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా జంక్షన్ రైల్వే స్టేషన్ అవుతుంది. ఇవి చిత్తూరు రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.